Hello friends, welcome back. Ikkada first of all export start cheyalante procedure telavali. First time jarugutundi, second time jarugutundi, third time jarugutundi. Adi nenu ikkada ee video lo cheptunanu. Ela procedure start aitadi export di. Idi chaala important. Chaala mandiki ardham kadu. Endante first em cheyalo ardham kadu, second em cheyalo ardham kadu, mari evarini kalavali adi ardham kadu. Adi ee procedure ni batti meeru step by step follow aithe meeku easy ga evarini kalavali ela cheyali ardhamaipothundi. Aithe first of all meeru nechukoneedi ikkada export procedure ela untundi. ఫస్ట్ ఏమవుతుందంటే రిసిప్ట్ ఆఫ్ అన్ ఆర్డర్ అంటే మీ దగ్గర కూరగాయలు ఉన్నాయి, మీకు మీరు బయర్ని సర్చ్ చేసుకున్నారు. సర్చ్ చేసుకున్న తర్వాత ఆ బయర్ ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ అనేది ఇస్తారు మీకు. ఫస్ట్ నాకు ఇది కావాలి అని, ఇంత ఇంత క్వాంటిటీలో కావాలని, ఈ స్పెసిఫికేషన్స్తోని మీ టమాటాలు కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కావాలని రిసిప్ట్ అనేది ఒక ఆర్డర్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఒప్టైనింగ్ లైసెన్స్ అండ్ కోటా అంటే లైసెన్స్ సర్టిఫికేషన్స్ కోటా అనేది ఎంత ఉంది మొత్తం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండాలి. ఆయన లైసెన్స్ ఉందా, ఆయనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆయన దగ్గర లైసెన్స్ ఉందా, మరి ఎంత కోటా వరకు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఫస్ట్ తెలుసుకోవాలి. లెటర్ ఆఫ్ క్రెడిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ లేదంటే వేరే విధాలు ఏంటంటే డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, దాని గురించి వివరంగా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఫస్ట్ ఉండాలి. ఎక్స్పోర్ట్ ప్రొసీజర్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ గురించి మీరు డీటెయిల్గా నేర్చుకుంటారు, అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. కానీ మ్యాక్సిమంగా కూరగాయల్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది యూజ్ చేయరు. డైరెక్ట్ పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్, లేదంటే వీక్లీ 1 వీక్లో 2 వీక్స్లో 15 డేస్లో పేమెంట్, లేదంటే 1 మంత్లో పేమెంట్, ఇలా జరుగుతూ ఉంటుంది. అది కస్టమర్ బయర్ని బట్టి ఉంటుంది, మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ వచ్చిన వెంటనే మీరు అది డిసైడ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు ఎలా ఇవ్వాలి, మరియు వీక్లీ పేమెంట్ చేస్తారా, ఇలా చేస్తారు. ఇది ప్రొసీజర్ అన్నట్టు. ఫిక్సింగ్ ద ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎంత డబ్బుల్లో మీరు ఫిక్స్ చేస్తున్నారు అంటే మీ కూరగాయలకి ఎంత రేటు కావాలి, మరి షిప్పింగ్కి సంబంధించిన రేట్, అవన్నీ ఫిక్స్ చేసుకుంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే అది కూడా మీరు ఫస్ట్ ఫిక్స్ అప్ చేసుకోవాలి. అంటే ఆ కంట్రీలో మీరు పంపించే ఆనియన్స్ కావచ్చు, లేదంటే వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది వాళ్ళు అక్కడ వెళ్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఎక్స్పోర్టర్ అని ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే కొంతమంది చెప్పేది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. చాలామంది కూడా కొత్త వాళ్ళు ఉంటారు, ఏదో ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ నుంచి పంపించడానికి పంపించేస్తారు, అక్కడ స్టక్ అయిపోతుంది, కస్టమ్స్లో స్టక్ అవుతుంది. తర్వాత తెలుస్తే ఏం తెలుస్తుంది అంటే ఆ ఐటమ్ అనేది ఆ కంట్రీలో రానివ్వడం లేదు, అంటే వాళ్ళు అది బ్యాన్ చేసి ఉంచినారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు కష్టమవుతుంది, మీరు పంపించేస్తున్నారు అది స్ట్రక్ అయిపోతుంది. అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఆర్డర్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి ఇప్పుడు పంపించడానికి రెడీ అవుతారు. నెక్స్ట్ ఫార్మాలిటీస్ బై ఏ ఫార్వర్డింగ్ ఏజెంట్, ఫార్వర్డింగ్ ఏజెంట్ని మీరు కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు ఫార్వర్డింగ్ ఏజెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పాలి, ఒక బయర్ నాకు అప్రోచ్ అయినారు, నేను ఈ కూరగాయలు ఇవి పంపించాలని చూస్తున్నాను, అంటే షిప్పింగ్ గురించి ఫార్వర్డింగ్ ఏజెంట్స్ కంప్లీట్ హెల్ప్ చేస్తారు. బిల్ ఆఫ్ లేడింగ్ ఇస్తారు. ఈ ఫార్వర్డింగ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్లో బిల్ ఆఫ్ లేడింగ్ ఇస్తారు, అంటే మీ కూరగాయలు అక్కడ షిప్మెంట్లో వేసేసి, అంటే ఫ్లైట్లో వేసేసి అక్కడ నుంచి బిల్ ఆఫ్ లేడింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. అయితే ఈ ప్రొసీజర్ ఇలా ఫాలో అవుతుంది. ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్లో మీరు ఫాలో చేయాలి. ఫార్మాలిటీస్ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అయితే మెయిన్ ఏముంటుందంటే మీరు డబ్బులు ఎలా తీసుకుంటున్నారు, మరి అక్కడ ఆ కంట్రీలో అది మీరు పంపించే ఐటమ్స్ కూరగాయలు అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతి కంట్రీకి మాటికి చేంజెస్ వస్తుంటాయి. అయితే మీరు పంపించే ఐటమ్ అక్కడ యాక్సెప్ట్ అవుతుందా లేదా, ఏ కంట్రీకి పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఆ కంట్రీలో యాక్సెప్ట్ అవుతుందా లేదా, అది ఫస్ట్ చూసుకోవాలి. మిగతాది ఈజీ ఉంటుంది, ఫార్వర్డింగ్ ఏజెంట్ మొత్తం చూసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడదాం.